మేము ఏ పార్టీ గురించి కూడా మేము చెప్పట్లేదు. ఏంది ఈ రోజా గారు మంత్రి అయిన తర్వాత ప్రభు కులాలని ఇట్లా కించపరచడం చాలా తప్పు. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి ఆడ మనిషికి రెండోసారి మీరు పదవి ఇస్తే ఏంది, ఏమన్నా ఒక సీట్ ఇచ్చినా కూడా మీ పార్టీ రాదండి ముందుకి. దయచేసి నా మాట వినండి, ఎందుకంటే అది మాకు ఓటు ఉంది, ఓటు హక్కు ఉంది. ఆ హక్కుని మీరు దుర్యోగించుకుంటున్నారు. ఆమె అనేది వాళ్ళ రోజు మమ్మల్ని చాలా కించపరిచి మాట్లాడుతుంది. వాళ్లే కాదు, ఈ టీవీ వాళ్ళు, సినిమాలో వాళ్ళు కూడా ఇలాగ చేయడం చాలా తప్పు. ఏంది ఇలా చేస్తే మాత్రం మీ నాలుగులు కొయ్యడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదే చెప్పడం, ఇదే ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ మాట వినండి. ఏంది ఇది మా గురించి, మా బాధ గురించి మీరు ఆలోచించండి. రోజా గారు మాత్రం తప్పుడు మాటలు మాట్లాడుతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. రాష్ట్ర అధ్యక్షుడిగా దాసరి సత్యం నేను అభ్యర్థి చేసి దండం పెట్టి చెబుతున్నా మీకు. అయ్యా మన రోజా మేడం గారు పాపం 5 కోట్ల మందికి మినిస్టర్ గారు మా కులాన్ని అవలీలగా ఒక స్టేజ్ ఎక్కి బుడబుక్కలోడు బుడబుక్కల చంద్రబాబు పార్టీ గురించి అయితే మేము మాట్లాడము. కాకపోతే ఏంటంటే మా కులాన్ని అవలీలగా మాట్లాడి మా పిల్లగాలో మనోభావాలు దెబ్బకొట్టి దెబ్బతీసినట్టు మాట్లాడేసి మమ్మల్ని కించపరిచినందుకు మేము ఇప్పుడే నందిగామ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్కి మా కంప్లీట్ పేపర్ని ఇచ్చి మా లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చాము. అయ్యా మేము మీడియా ద్వారాగా మా కులానికి కాస్త కూస్తూ ఒక 2013-14లో కొంచెం న్యాయాలు జరిగినాయి. ఇవాళ మటుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అది. మళ్ళీ మా జాతిని బుడబుక్కలుడు బుడబుక్కలుడు అని చెప్పి అంటానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు జనం. రాజకీయ నాయకులు వస్తున్నారు, డబ్బు ఉన్న వాళ్ళు వస్తున్నారు. అదేమంటే బుడబుక్కలుడికి డబ్బు లేదు, బుడబుక్కలుడు పేదోడు, వాడిని ఏమన్నా కేసు కట్టరు, వాడిని ఏదన్నా నలొచ్చు, వాడిని కొడుకున్నా దిక్కు లేదు అనే ధీమాతో ప్రతి ఒక్కరు మా 1,62,000 మంది ఉన్న మా బుడబుక్కల జాతి మీద అవ్వలేలుగా మాట్లాడి ఇట్లా మా మీద కించపరిచి మమ్మల్ని ఇటు ప్రభావాలకు గురి చేయడం వల్ల మా చదువుకున్న పిల్లగాళ్ళు ఇవాళే ఇప్పుడిప్పుడే జనాల్లో తిరిగే మా పిల్లగాళ్ళు మనోభావాలు దెబ్బతిని అన్నాలు తినకుండా ఒక్కొక్కరు ఏడ్చుకుంటా అన్న రాండి అన్న మన కులం గురించి అప్పుడు సినిమాల్లో అన్నారు, టీవీలో అన్నారు, జనం అన్నారు, ఊత పదం అయిపోయింది, అసలు కులాన్ని అంటమైంది అన్న అని చెప్పని అందరూ ఏడుస్తుంటే వచ్చి ఈ స్టేషన్లో ఆ గారి మీద ఆ మినిస్టర్ గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి అధికారులకు మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది, కేసు ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.